अंदर की शुभोदयम। कलियुगम लो मनंदर की चक्कनी मनस्यांतिनी प्रशांततनु इच्चेदी भागवतम। भागवत पठनम कानी भागवत प्रवचनम कानी एक्कड जरुगुतुन्ना आध्यात्मिक तत्ववेत्तलु अक्कडिकी वेल्ली आ भागवत श्रवणान्नी विनडं वला तमलो वृत्ति संबंधंगा एर्पड़िनटुवंटि अलजडुलु गानी गंधर गोळालु कानी ఒడుదుడుకులు కానీ ఒక గంట సేపు భాగవతం వినడం వల్ల అవన్నీ తొలగిపోయి వాటి స్థానంలో మానసిక ప్రశాంతత మనశ్శాంతి లభిస్తుంది। ఇంకా మరి మనిషికి ఇంతకంటే ఏం కావాలండి? కోట్లాది రూపాయలు మణులు మాణిక్యాలు భవనాలు ఇంద్రభవనాలు భూములు మడులు మాన్యాలు ఎన్ని ఉంటే ఏమండి? ఎప్పుడు వాటి గురించే వ్యాపారం లాభం వస్తుందా నష్టం వస్తుందా ఈ లెక్కలే। అంటే జీవితం అనేది ఒక గణితంగా మారిపోయింది। ఎప్పుడు ఎంత వచ్చింది ఎంత పోయింది ఎంత మిగిలింది దాన్ని మరలా గుణించడం మరలా విభజించడం ఈ గుణింతాలు విభాజనాలు కూడికలు తీసివేతలేనా జీవితం అంటే? జీవిత పరమావధి మనిషి తన జీవితకాలంలో ప్రశాంతంగా మనస్సు అనేది ఇతర ఆలోచనల వైపు మళ్ళింపకుండా మళ్ళించామంటే ఏమి? అదే అలజడే, అదే గందరగోళమే, అదే భయమే, అదే తాపత్రయమే। కాబట్టి వీలైనంత వరకు భాగవతం ఏమి చెప్తుంది? భగవంతుని యందు మనస్సు నిలుపుకో, అప్పుడే నీ యొక్క జీవితం జీవిత పరమావధి నెరవేరుతుంది। శుభం భూయాత్ ఈశానాం జగత్ సర్వం। జగత్తులో ప్రతి వస్తువునందు ప్రతి జంతువునందు ప్రతి మనిషియందు భగవంతుని చూడడం నేర్చుకో।